హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను గ్రెయిన్ చికెన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఈ పేస్ట్ అయితే వేసి చేస్తున్నాను. సింపుల్గా పేస్ట్ తయారు చేసుకోవచ్చు, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. సో రెసిపీ అయితే ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను ఇక్కడైతే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టాను. ఇక్కడైతే నేను చికెన్ మొత్తం కలిపేసి అయితే పెట్టాను. సాల్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్ వేశాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్టు, హోల్ గరం మసాలా, అలాగే పెరుగు కూడా ఒక చిన్న కప్పు వరకు వేసాను అన్నమాట. సో మొత్తం వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే అలా సైడ్కి అయితే పెట్టేశాను. చూసారు కదా, మనకి ఆయిల్ అన్నీ కారం గట్ట చికెన్ పట్టేలా పెట్టేసుకోవాలో, హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టాలి. సో ఆయిల్ వేడైన తర్వాత చికెన్ మొత్తం వేసేసుకొని ఫస్ట్ చికెన్ అయితే ఇలా ఉడకనివ్వాలి. చికెన్ తొందరగానే రెడీ అయిపోతుంది, ఆల్రెడీ మనం కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడిగిపోతుంది. పేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఆనియన్ కూడా చిన్న చిన్నగా అంటే మిడిల్లోకి కట్ చేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా మిక్సీ ఈ పేస్ట్తో చేస్తే చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో గల్ల ఉప్పు వేస్తున్నాను. సో ఇలా దీన్ని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ అయితే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనకు చికెన్ ఆల్రెడీ 50% 60% రెడీ అయిన తర్వాత చూసినారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ గ్రీన్ చికెన్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు 50-60% అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. చాలా చాలా బాగుంది. ఇలాగే ఫ్రైలాగా అంటే ఇలాగే ఫ్రైలాగా చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర, టమాటా, ఆనియన్, కొత్తిమీర కూడా చెప్పాను కదా, మొత్తం పేస్ట్ పట్టేసుకొని ఉడుకుతున్న చికెన్లో వేసేసుకోవాలి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అన్నమాట. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ కూడా చేయండి. సో గ్రేవీకి గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం కొంచెం జార్, మిక్సీ జార్ కడిగేసుకొని ఆ వాటర్ కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్రెష్గా దంచాను. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి ఇలా రావాలి. వచ్చినప్పుడే మనకు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందన్నమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. చూసారు కదా గ్రేవీ ఎంత బాగుందో. అసలు ఇది చపాతీ రోటీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పూరీలో కూడా పెట్టేసుకొని తినేయచ్చు, అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంది. సో 1 లెగ్ పీస్ వచ్చిందన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.